నమస్తే, మై సెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా గోదా రంగనాథుల కళ్యాణం, ఆలయాల్లో భక్తుల సందడి. అలరించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, ప్రతిభా మహిళలకు బహుమతులు. సంక్రాంతికి స్వగ్రామాలకు పయనం, క్రిక్కిరుస్తున్న ఆర్టీసీ బస్సులు. ఇక వార్తల్లోని వివరాలు. గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ధనుర్మాస ముగింపు, భోగి పండుగను పురస్కరించుకుని వైష్ణవ ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదాదేవి వ్రతాన్ని ఆచరించిన మహిళా భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపం, కోదండ రామాలయంతో పాటు ఇతర ఆలయాలలో గోదా రంగనాథుని కళ్యాణ వేడుకలు జరిగాయి. వైష్ణవ ఆలయాల్లో నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాలు కొనసాగాయి. చివరి రోజు ముగింపు కార్యక్రమాల్లో భాగంగా గోదా రంగనాథుని కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు గోదా రంగనాథులను విశేషంగా అలంకరించి వేద మంత్రాల మధ్య కళ్యాణ వేడుకను జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరించారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో ఆండాల్ గోష్ఠి ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో పద్మనాయక విలమ సంఘం ప్రతినిధులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 37 ఏళ్లుగా ధనుర్మాస తిరుప్పావై వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. నెల రోజుల పాటు ప్రవచనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు కళ్యాణ వేడుక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మనాయక విలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, కోశాధికారి భీమరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం గత 37 సంవత్సరములుగా పద్మనాయక కళ్యాణ మండపంలో శ్రీ శ్రీ తిరుదండి చిన్నజీర స్వామి గారు ఆశీస్సు జరుగుతున్నది. దీన్ని ఆశించి దీన్ని జయప్రదం చేయడానికి భక్తులు వచ్చి కళ్యాణాన్ని జయప్రదం చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఉత్సవం నిర్వహించిన అండాల్ గోష్ఠి కరీంనగర్ వారికి కూడా మా కృతజ్ఞతలు. మాకు ఈ పద్మనాయక సంఘంలో ఈ అండాల్ గోష్ఠి వారు ప్రతి సంవత్సరము ఈ రంగనాయక గోదావరి కళ్యాణమును చేసుడు మా ఎంతో అదృష్టము. మేము వచ్చి ఈశ్వరుడు కాదు, మెయింటెనెన్స్ కోసం కాదు కానీ మాకు పుణ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని శ్రీరంగనాయకుడిని, గోదాదేవి గారిని పద్మనాయక సంఘం నుంచి వారు అందరూ శుభంగా ఉండాలని చెప్పి నెల రోజులు మబ్బుల 4 నుంచి 8 గంటల దాకా వాళ్ళు కష్టపడి ఈ ధనుర్మాసం 30 డే 30 రోజులు వాళ్ళు ఉత్సవాలు చేసి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి గోదాదేవి రంగనాయక కళ్యాణం అందరూ చేసుకున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ దేవుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీ ద్వారా వారికి తెలియపరుస్తాం. ఈరోజు మన కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో గోదా కళ్యాణము అండాల్ గోష్ఠి గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కావున అందరికీ శుభం జరగాలని శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. గోదా రంగనాథ స్వామి వారి తిరు కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆలయంలో నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించామని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు. గత 17 నుంచి
ధనుర్మాస ఉత్సవం ప్రారంభమై గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై 30 పాశురాలను ప్రతిరోజు ప్రవచనం చేస్తూ ఈరోజు కళ్యాణ ఘట్టానికి వచ్చేస్తుంది. గోదా రంగనాథుల కళ్యాణ ఘట్టోత్సవం ఇది. ఇవల్ల గోదాదేవి రంగనాథుణ్ణి 30 పాశురాలతో కీర్తించి ఆ రంగనాథుణ్ణి వశపరుచుకొని ఆయన ప్రేమను పొంది ఆ రంగనాథుని కళ్యాణం చేసుకున్నటువంటి వైనం ఇది. ఆ సందర్భంగా మనం గోదా రంగనాథుల కళ్యాణాన్ని మన ఆలయంలో జరుపుకుంటున్నాం. ఇది తిరుప్పావై ధనుర్మాస వ్రత కార్యక్రమం. సంక్రాంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు విభిన్న ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. నగరంలోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయ గ్రౌండ్, పూలే గ్రౌండ్తో పాటు పలు ప్రాంతాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ కోతిరాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయంలో భవానీనగర్ కాలనీ ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి రెండో ప్రైజ్ను అదానీ సిమెంట్స్ కంపెనీ స్పాన్సర్స్ చేయగా కన్సోలేషన్ బహుమతులను స్థానిక అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము ముగ్గుల పోటీలతో పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పూలే గ్రౌండ్స్లో ధరణి సంస్థ ఎన్కే అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 100కు పైగా మహిళలు హాజరై విభిన్న ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు దేవులపల్లి రేణుక మాట్లాడుతూ ఇందులో ప్రతిభ చూపిన వారికి మొదటి బహుమతి 50,000, రెండు మూడవ బహుమతులు 25,000, 12,000 రూపాయలతో పాటు 20 కన్సోలేషన్ బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. తమకు సహకరించిన దాతలకు ఆమె కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ ముగ్గుల పోటీలు ఇట్లా చేస్తున్నానంగానే నాకు నా చిన్ననాటి స్నేహితులు 5 డాక్టర్స్ కూడా నాకు అన్ని ఇంత ప్రైజ్ మనీ పెట్టు, నువ్వు ఇంతవరకు కరీంనగర్లో ఎవరు పెట్టలేదు, నువ్వు పెట్టు నీకు మంచి ఉంటుంది అని నాకు సహాయ సహకారాలు అందించిండ్రు. మళ్ళీ తర్వాత నా ఎన్కే అసోసియేట్స్ అధినేత మా నాజియా మేడం కూడా నాకు సహకరించింది. అందరు నాకు సహకరించినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో టుడే వి ఆర్గనైజ్డ్ ద ప్రోగ్రామ్ ముగ్గుల పోటీ. సో ఫ్రమ్ దిస్ ఆర్గనైజ్ ధరణి ఆర్గనైజేషన్ అండ్ ఎన్కే అసోసియేట్స్ ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ మోర్ నియర్లీ 100 మెంబర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద స్పాన్సర్స్ దోస్ హు ఆర్ సపోర్ట్స్ అస్ టు ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్. కరీంనగర్లోని కిసాన్ నగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సిరిపురం అనిల్, సిరిపురం సాయి కిరణ్, పత్యం శ్రీనివాస్, బొల్లం వేణు, తిరుపతి ఆకుల తిరుపతి పాల్గొన్నారు. థియేటర్లో సందడి చేశారు విక్టరీ వెంకటేష్ అభిమానులు. సైంధవ్ సినిమా రిలీజ్ సందర్భంగా కరీంనగర్ సాయికృష్ణ టాకీస్లో నటుడు వెంకటేష్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. వెంకటేష్ రాణా ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం టపాకాయలు పేల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు సికిందర్ సత్యం యాదవ్, కార్యదర్శులు రేషం కృష్ణ, ఒడ్నాల సంపత్, కోశాధికారి నిమ్మల రవికుమార్, ఆర్గనైజర్లు జాలిగం రమేష్, తోటరాములు, సలహాదారులు గడ్డం రవీందర్ పాల్గొన్నారు.
ఈరోజు మా అభిమాన హీరో తగ్గుబాటి వెంకటేష్ 75వ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మీ అందరం కరీంనగర్లో సాయికృష్ణ థియేటర్లో ఘనంగా ఏర్పాటు చేశాం, విడుదలకు ఏర్పాటు చేశాము. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మాకందరికీ నమ్మకం. మా బాబు ఇంటి పేరే దగ్గుబాటి నుండి విజయాలతో పాటు విక్టరీ వెంకటేష్ అని చెప్పి నామకరణం చేసుకున్నాడు. అలాంటిది కంపల్సరీగా ఈ 75వ చిత్రం విజయవంతం అవుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చింది, మేమందరం అభిమానులు చాలా సంతోషంగా ఉన్నాం. బాబు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు విడుదలైన సైందో 75వ చిత్రం మా వెంకటేష్ బాబుది. ఇలాంటి చిత్రాలు ఎన్నో వచ్చినాయి, కానీ ఇది ఒక స్పెషల్గా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మాకు ఒకరు సంక్రాంతి పండుగ ఒకరోజు ముందే వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, ఫుల్ హిట్ టాక్ వచ్చేసింది. 100-200% హిట్టు ఈసారి కొట్టి చూపెట్టిండు మా వెంకటేష్ బాబు. ఇంతకంటే ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని, మా బాబు గారు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై విక్టరీ. నిన్నటి వరకు బందీగా ఉన్న పందెం కోడి ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతోంది. హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ పక్షుల సంరక్షణ శాలలో వేశారు. నిన్న కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో నుండి కోడిని స్వాధీనం చేసుకున్నారు సొసైటీ జిల్లా ఇన్ఛార్జ్ తూప్ నారాయణ. అనంతరం సంరక్షణ కోసం హైదరాబాద్ పక్షుల సంరక్షణ కేంద్రానికి చేర్చారు. పందెం కోడిపై గత కొద్ది కాలంగా విభిన్న అంశాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీకి తరలించిన విషయం తెలిసిందే. పీడిత తాడిత కార్మిక పక్షపాతి అలిశెట్టి ప్రభాకర్ అని కొనియాడారు పలువురు కవులు. చివరి శ్వాస వరకు తన రచనలతో సమాజాన్ని మేలు కొల్పారని గుర్తు చేశారు వక్తలు. 2023 అలిశెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని ప్రముఖ కవయిత్రి తోట నిర్మలారానికి అందజేశారు. అక్షర సూర్యుడు ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని కవయిత్రి తోట నిర్మలారానికి అందజేశారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ సతీమణి, అలిశెట్టి భాగ్య, కుమారుడు సంగ్రామ్ హాజరయ్యారు. చివరి శ్వాస వరకు తన రచనలతో సమాజాన్ని మేలు కొల్పారని గుర్తు చేశారు పలువురు వక్తలు. బాల్య స్నేహితుడైన అలిశెట్టి శాశ్వత పురస్కార ప్రదాతగా తానుండడం గర్వకారణమన్నారు నారదాసు లక్ష్మణరావు. కవయిత్రి తోట నిర్మలారాణి గత దశాబ్ద కాలంగా గాఢమైన కవిత్వాన్ని అందిస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. సభకు అవార్డు గ్రహీత తోట నిర్మలారాణి రచనలను పరిచయం చేశారు పెనుగొండ బసవేశ్వర్. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు సివి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర బాధ్యులు బూర్ల వెంకటేశ్వర్లు, కొండి మల్లారెడ్డి, ప్రముఖ కవులు గాజోజు నాగభూషణం, అలిశెట్టి బాల్య మిత్రులు పిఎస్ రవీంద్ర, కవులు, రచయితలు పాల్గొన్నారు. అప్పటి అణచివేతలు, అప్పటి ఉద్యమాలు, వాటికి సంబంధించినటువంటి ప్రజల స్పందనలను తన కవిత్వం ద్వారా వ్యక్తీకరించి ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపినటువంటి ఆ కోవకు చెందిన రచనలుగా మనం భావించవచ్చు. నిర్మలారాణి యొక్క కవిత్వం లోపల సంవేదనపూర్వక ఒక అభ్యర్థన గొంతుక అనేది కనిపిస్తుంది అని అంటారు. సో అందులో ఒక అభ్యర్థన ఉంటుంది, మేము ఇంత కష్టపడుతున్నాం, మా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీరు అవతల వాళ్ళు ఆకాశంలో మిగిలిన సగం అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తను అభ్యర్థించేలా తన కవిత్వం ఉంటుందని చెప్పేసి నారాయణ శర్మ గారు అంటారు. అది కొంతవరకు నిజం కూడా. ఇందులో ఒక చాలా అంటే వస్తువు విస్తృతి అనేది పెరిగింది. నాలుగు అక్షర ముక్కలు రాసినంత మాత్రాన మనం కవుల గోపెట్లు అవుతామమ్మా. 4 లక్షల ముక్కలు రాసుకొని మేమేదో పోటాలని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఎస్ వెరీస్ నిజంగా ఆ అహం కానీ ఆ టెక్కు కానీ మేము గొప్పవాళ్ళని ఫీలింగ్ కానీ తెలంగాణ సుందరించారు. నిజంగా సాహిత్యం కోసం మాత్రమే నడుస్తున్న సంస్థ అంటే తెలంగాణ. అయోధ్య శ్రీ రామమందిర తీర్థ ట్రస్టు వారి అక్షితల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ ప్రెస్ భవన్లో
వీహెచ్పీ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అక్షితలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు ఇంటింటికి అయోధ్య తీర్థ అక్షితల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. 22వ తేదీన రామమందిర ప్రతిష్ట వేడుక జరగనున్నదని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకను తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా కార్యదర్శి ఆదిమూలపు విద్యాసాగర్, బజరంగ దళ్ ప్రతినిధి కన్నం శంకర్, జర్నలిస్టులు పాల్గొన్నారు. జై శ్రీరామండి. మనకు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల కార్యక్రమము జిల్లా మొత్తంలో ప్రతి గడపకు అందుతున్నాయండి. 1 నుంచి 15 వరకు మనం ఇవ్వాలని కార్యకర్తల ద్వారా నిర్ణయించినాము. ఆ మాదిరిగా ముడుతున్నాయి. ఇప్పటికే జిల్లా మొత్తంలో 80% కుటుంబాలకు ముట్టినాయి. అదే మాదిరిగా మిగతా 20% ఈ 15వ తారీఖు వరకు ముడతాయి. ఉద్దేశం ఏంటంటే మనకు దేశం మొత్తంలో ఎప్పుడు జరిగినాయి, కానీ మనకి ఎలక్షన్ దృష్ట్యా 1 నుంచి 15 అని మన ప్రాంతంలో పెట్టుకున్నాం. ఆ మాదిరిగా నడుస్తున్నది. అదే మాదిరిగా ఇప్పుడు ఇంటికి వచ్చినటువంటి అక్షింతలు ఏతుందో వాటిని 15 వరకు వస్తే వాటిని 22 వరకు దేవుని రూపంలో పెట్టుకొని భద్రంగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాన్ని భద్రంగా పెట్టుకొని దీపం ముట్టించుకొని 22 ప్రతిష్ట రోజు అంటే 11 నుంచి 12 వరకు ప్రతిష్ట అవుతుంది. బాలరమణ ప్రతిష్ట అయిన తర్వాత ఈ అక్షంతలు ఏతుందో పెద్దవాళ్ళ ద్వారా పిల్లలకి మనవలకు మనవరాలకు అందరికీ కూడా వేసి ఆశీర్వచనం తీసుకోవాలి. అదే మాదిరి ఈ అక్షంతలు ఏతుందో బాక్స్లో పెట్టుకొని భద్రంగా దేవుని రూమ్లో పెట్టుకోవాలి. మనం గంగానీళ్ళు పెట్టుకుంటాం కదా శుద్ధి చేసుకొని. అదే గంగానీళ్ళు అంటే మనం పోయినప్పుడు తెచ్చుకుంటాం, కాశీ పోతాము, ధర్మపురి పోతాము, కాళేశ్వరం పోతాం, కానీ అయ్యేదే వచ్చినటువంటి అక్షంతలు పవిత్రం, మళ్ళీ మనకు దొరకవు. కనుక వీటిని వృద్ధి చేసుకొని మన అవసరం ఉండే మన ఇంట్లో పెట్టుకుంటాం. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ప్రెస్ భవనంలోని పాత్రికేయ మిత్రులందరికీ అక్షంతల వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 500 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో ఇది మన కళ్ళతో చూస్తున్నాం కనుక ఈ నెల 22 రోజున భవ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ అక్షంతల వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 500 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో దాని దృష్ట్యా 100 సంవత్సరాలకు ఒక దీపం చొప్పున 5 దీపాలు వెలిగేయాలని చెప్పేసి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలిపించడం జరుగుతుంది. జయశ్రీ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు క్రిక్కిరుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తోడు కావడంతో టీఎస్ఆర్టీసీ బస్సులేవి సరిపోని పరిస్థితి నెలకొంది. పట్టణాల నుంచి స్వస్థలాలకు వస్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. హైదరాబాద్ టు కరీంనగర్ కు 1100కు పైగా బస్సులు నడుపుతున్నప్పటికీ సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ, వ్యాపార, ఇతరత్ర పనులకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు రావాల్సిందే. 4-5 రోజులు ముందుగానే సొంతూర్లకు వచ్చి స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సంక్రాంతి పండగకు లక్షలాది మంది హైదరాబాద్, తదితర పట్టణాల నుండి స్వగ్రామాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జేబీఎస్ నుండి కరీంనగర్ కు, కరీంనగర్ నుండి జేబీఎస్ కు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 1195 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 10 నుండి 22 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వచ్చే ఉద్యోగులతో పాటు ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఏ బస్సు సరిపోవడం లేదు. బస్టాండ్లలో గంటల కొద్దీ ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తోంది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. స్టాండింగ్ లో పోవడైతుంది. డ్యూటీ కూడా ఇక్కడ నుంచి మేము మెట్టెలు పోవాలన్నా స్టాండింగే ఉచితం పెట్టి ఎటు కాకుండా చేస్తున్నాడు. పండుగ సందర్భం చూస్తున్నారు కదా, ట్రాఫిక్ మీరే చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది అవుతున్నదో. బస్టాండ్లో బస్సులు లేక ఏం లేక ఒక్కొక్కరు స్టాండింగ్లో పోతున్నారు. ఈ ప్రాబ్లం ఎందుకు? ఫ్రీ ఎందుకు? ఉచితం ఎందుకు? ఇవన్నీ ఇంకా నిత్యావసర సరుకుల మీద తక్కువ చేయండి. బస్సులు ఎక్కువ లేవు, బస్సులు ఇంకా తక్కువ చేసారు ఉచితం అన్న నుంచి. నిత్యావసర సరుకులు తక్కువ చేస్తే అయిపోవు. రైస్ 7,000-8,000 ఆ క్వింటల్కి. చూస్తున్నారా క్లౌడ్ ఫుల్ ఉన్నది, ఫుల్ క్లౌడ్ ఉంది. ఒక్కొక్కరు స్టాండింగ్లో బస్సులు తక్కువ ఉన్నాయి, అన్నీ తక్కువ ఉన్నాయి. ఏది లేకుండా ఇట్లా చేసి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభుత్వం అంటే ఏం చేస్తుడో అర్థం కాదు. పండుగ సందర్భం ఇంకా తక్కువైనాయి కదండి బస్సులు.
ఊటూరుకి వెళ్ళాలండి. 45 నిమిషాలు అయింది ఇంతవరకు బస్సు లేదండి. తర్వాత బాగా క్రౌడ్ ఉంది, స్కూల్కు హాలిడేస్ పిల్లలు అందరు వెళ్తున్నారు, అదే యాత్ర అని చాలా బస్సులు ఇబ్బంది అవుతున్నది. కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ ఏం కోరుతుందంటే ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. బస్సు నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు వచ్చింది బస్సు. అయినా మేము కూడా కొట్టుకొని ఈ బస్సు ఎక్కినాం, ఫైనల్ ఒక సీట్ దొరికింది మాకు. చెప్పిన రేవంత్ అన్న కొంచెం మంచిగా వేస్తుండు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా బస్సులు పెట్టాలని కోరుకుంటున్నాం. పెరిగిన రద్దీ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ అధికారులు హైదరాబాద్కు ఎక్కువ బస్సులను దారి మళ్లించారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు దొరక్క గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోతే ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రయాణికులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు కూడా పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్. కరీంనగర్ బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఆర్ఓబీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సేతుబంధు పథకం ద్వారా ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్ర ప్రసాద్, కర్ర సంజీవరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, బండ రమణామూర్తి, నాగసముద్రం ప్రవీణ్, బీజేపీ మీడియా కన్వీనర్ కటకం లోకేష్ పాల్గొన్నారు. మేయర్ గారు, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ఓబీకి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిందని చెప్పి నిన్న బాహాటంగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా కొంత జ్ఞానం ఉండాలి వాళ్ళకు. భారతీయ రాష్ట్ర సమితి నాయకులకు, మేయర్కు జ్ఞానం ఉండాలి. సత్యం అనేది చెప్పాలి, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పద్దు. ఇప్పటికే అబద్ధాలు చెప్పి అనేక స్కీమ్ల ద్వారా, అనేక పథకాల ద్వారా మీరు అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకుంటే మీకు గుణపాఠం చెప్పారు మొన్ననే. మళ్ళీ అదే రకమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ కరీంనగర్లో బ్రిడ్జి పనులకు మేమే నిధులు కేటాయించడమని గొప్పలు చెప్పున్న సందర్భంలో పూర్తిగా అవాస్తవం అది. నిజంగానే మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మీరు చేపడితే ఆర్ఓబీకి సంబంధించిన నిధులు ఒకవేళ ఇట్లా మీరే డబ్బులు ఇచ్చి మీ నిధులతోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కేటాయిస్తే దానికి మీకు అంత తొందర ఎందుకు? మంత్రి గారికి మీకు అంత ఉత్సాహం ఎందుకు? అంత భయం ఎందుకు మీకు? మీరే అంటున్నారు కదా నిధులు. సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడేటప్పుడు, ఎన్నిక ముందు చూసుకొని నిజాలు అనేవి మాట్లాడాలి. పత్రికా విలేకరులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రజలకు జవాబు చెప్పాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. ఎప్పుడు ఎప్పుడు చూసినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన జీపీ భవనం, పల్లె దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వచర్ల గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామానికి రోడ్లు నిర్మించామని, ఇప్పటి వరకు ఆ రోడ్డుకు మరమ్మతులు కూడా చేయలేదని ఆయన విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లకు త్వరలో మరమ్మతులు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాపై విశ్వాసం వచ్చి, కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం వచ్చి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాం. ఈరోజు వరకు కూడా దాన్ని మరమ్మతులు కాలే. మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం, ప్రధాన రహదారి కమాన్ నుంచి లంకకేసారం వరకు మరొక మారు ఈ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం మరి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ముందుకు చేస్తూ ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ
ఆలయాలలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించారు. అదే వేదికపై స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం, స్వస్తి పుణ్యాహ వచనం, శ్రీ పురుష సూక్తం, లక్ష్మీ సూక్తంతో పాటు అభిషేకాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, రెనోవేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి దంపతులతో పాటు శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేశం వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి రాజన్న తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపరింటెండెంట్ తిరుపతిరావు స్వామివారి శేష వస్త్రాలను వారికి అందజేశారు. వీరి వెంట ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు, శాతవాహన యూనివర్సిటీ ఆడిట్ అధికారి రవీందర్, జవహర్లాల్ నెహ్రూ విద్యాసంస్థల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ శర్మ ఉన్నారు. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కల్వలకు వెళ్తున్న నెక్సా కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల, అనురోహిత్ రెడ్డి, సాయి బావిలో పైపుల సహాయంతో క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. నిమ్మనపల్లి మన్నకోడు కండి వినీత్ రెడ్డి రాత్రి జరిగిన సంఘటనలో చనిపోయాడు. ఆ రోడ్డు పక్కన బావుల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇంతకుముందే వీటి గురించి 2-3 జరిగినాయి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి జరగకుండా వినీత్ రెడ్డి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడండి, పిఆర్ కూడా ఉంది అక్కడ. ఒక మ్యారేజ్ గురించి ఇక్కడికి వచ్చుడు జరిగింది. ఈ మంత్ 27 వెళ్ళిపోయేది ఉంది. అబ్బాయికి కూడా కొద్దిగా మ్యారేజ్ సెట్ అయ్యేది ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా గోదా రంగనాథుల కళ్యాణం, ఆలయాల్లో భక్తుల సందడి. We'll be right back.
అలరించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, ప్రతిభా మహిళలకు బహుమతులు. సంక్రాంతికి స్వగ్రామాలకు పయనం, క్రిక్కిరుస్తున్న ఆర్టీసీ బస్సులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.